हाई फ्रेंड्स एला उन्नारु बागुन्नारा ई रोज अयिते मेमु मुंदुकु ओक मंची वीडियो चेद्दाम अदेंटंटे मन इंस्टाग्राम लो ओक ट्रेंडिंग म्यूजिक की अंटे इंस्टाग्राम लो ओक रील्स की ओक ट्रेंडिंग म्यूजिक एला याड चेयाली आ रील्स तर्वात एला वायरल चेयाली अयिते ई वीडियोलो अयिते चूपिंचबोतुन्ना अंड चाला ईजी फ्रेंड्स एंटंटे ई मध्य कालंलो प्रति ओक्करिकी अयिते ओक वायरल रील्स अने वायरल अयिपोतुन्नायि प्रति ओक्करिकी चाला चाला ईजी प्रोसेस दानिको कोन्नि फैक्टर्स उंटायि ई वीडियोलो अयिते मीकु चूपिंचेसे मरि एला चेयाली अनेदी ई वीडियोलो चूपिंचि मरि ओक ट्रेंडिंग अनेदी वायरल अंटे ओक रील अनेदी एला ट्रेंड चेयाली वीडियो अयिते मीकु चूपिंचबोतुन्ना अंड इंका वीडियोलोकी वेल्दाम मरि మన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక ట్రెండింగ్ రీల్ అనేది ఎలా చేయాలైతే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నా దాని కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నాకు ఉంది కాబట్టి నేను నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో అయితే ఒక రీల్ ఒక ట్రెండింగ్ రీల్ కి ఈ ఏ ఫ్యాక్టర్స్ అప్లై అవుతూ మొత్తం అన్ని ఎలా చేయాలో ఒక ట్రెండింగ్ రీల్ అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇన్‌స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేస్తున్నా అండ్ ఇది నా పర్సనల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. ఇది ఇక్కడ చూసారా ఈ డిఫరెంట్ సెక్షన్ ఫాలోవర్స్ మొత్తం పోస్టులు అన్నీ ఉంటాయి. ఇవన్నీ పోస్టులు దట్స్ రీల్ సెక్షన్ ఇవన్నీ ఎలా ఉంటూ ఉంటాయి. ఇది సెక్షన్స్ అనేవి ఉంటుంటాయి. ఇవి ఈ విధంగా ఒక ఇన్‌స్టాగ్రామ్ ఒక ఫ్రంట్ ప్యానల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా టాప్లో టాప్ రైట్లో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. అంటే మీ నేమ్ పక్కన అంటే ఇక్కడ నా నేమ్ పక్కన ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూసారా. ఈ టాప్లో ఉన్న ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ పోస్ట్ రీలు స్టోరీ హైలైట్ లైవ్ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి వస్తుంటాయి. మీరు ఇప్పుడు లైవ్ చేయాలంటే లైవ్ కానీ పోస్ట్ పెట్టాలంటే పోస్టులు కానీ ఫొటోస్ పెట్టాలన్నా పోస్ట్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ రీల్ అని వచ్చింది చూసారు. రీల్ దగ్గర క్లిక్ చేస్తాను. ఈ రీల్ దగ్గర క్లిక్ చేశాక ఇప్పుడు ఏంటంటే మనకి రీల్కి సంబంధించిన ఒక ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది. అంటే ఆ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారు ట్యాప్ టు హోల్డ్ బట్ అంటే మీరు ఎప్పుడైనా రీల్ ఏదైనా చేయాలంటే ఇక్కడ చూసారు రీల్ యొక్క సింబల్ ఉంది. ఆ మిడిల్లోనే ఇక్కడ క్లిక్ చేస్తే ఆ రీల్ యొక్క అంటే క్లిక్ చేస్తే ఆల్రెడీ రీల్ అనేది స్టార్ట్ అవుతుంది అని చూపిస్తుంది. ఇక్కడ చూసారా పైన ఇది ఒక మ్యూజిక్ సింబల్ అనేది ఇచ్చారు. ఈ మ్యూజిక్ సింబల్ ఏంటంటే ఇక్కడ క్లిక్ చేయగానే ఏంటంటే మ్యూజిక్స్ అనేవి ఓపెన్ అవుతుంటాయి. అంటే మనం ఎప్పుడైనా ఏ వీడియో చేసినా సరే టాప్లో ఉన్న టాప్ ట్రెండింగ్లో ఉన్న మ్యూజిక్స్ని ఎక్కువగా చేస్తే ఆ మ్యూజిక్స్ అనేవి మన రీల్స్కి యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మన వీడియో అనేది వైరల్ అవ్వడానికి చాలా ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే మనం ఎప్పుడైనా పిక్ చేసుకునేది ఏంటంటే టాప్ అంటే ఎవరైనా చేసిన మంచిగా వైరల్ అయిన వీడియోస్ యొక్క మ్యూజిక్స్ చేసినా సరే ట్రెండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ అనేది వాళ్ళకి అనాలిసిస్ ఉంటాయి. ఇక్కడ చూసారా కింద ప్రతి మ్యూజిక్స్ కింద 360K రీల్స్ అంటే ఈ మ్యూజిక్స్ మీద ఇన్ని రీల్స్ చేశారని అర్థం. వీటిలో ఉన్న టాప్ పిక్స్ ఏదైనా చేసుకున్నారనుకోండి అంటే ఇది చూసారు ఇది ఆల్రెడీ టాప్లో ఉంది కాబట్టి దీన్ని పిక్ చేసుకుంటే ఇప్పుడు ఇదే ఉందని దీన్ని ఇలా క్లిక్ చేయగానే అది మీ ఏదానికి యాడ్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తాను డన్ అని క్లిక్ చేసామనుకోండి మీ యొక్క రీల్కి యాడ్ అయిపోతుంది. చూసారు ఇక్కడ ఉంది దాని మీద 366 lakhs మంది అయితే రీల్స్ అయితే చేశారు కాబట్టి దాన్ని అయితే మనం పిక్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏం చూసారు అక్కడ దాని కింద మ్యూజిక్ సింబల్ కింద మారిపోయింది కదా దాని కింద వచ్చేసి 15 అని ఉంది చూసారు. ఆ 15 దగ్గర క్లిక్ చేస్తే అది సెకండ్స్ అంటే మీ వీడియో ఎన్ని సెకండ్స్ ఉంది ఎన్ని సెకండ్స్ ఉండాలనుకుంటారు అనేది అయితే దానికి సింబల్. అదే మ్యాక్స్ అయితే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ 1 minute అయితే చేయొచ్చు. అండ్ 15 అండ్ 30 seconds లేకపోతే 1 minute అంటే 60 seconds అయితే అవుతుంది. మెయిన్ ఈ రెండే ఇంపార్టెంట్. ఇవి ఈ రెండు ఫ్యాక్టర్సే కూడా ఎక్కువగానా మన ఆ వీడియో వైరల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూసారా మన రీల్ సింబల్ పైన ఇక్కడ 3 stars ఉన్నాయి. ఇవి ఏంటంటే ఎఫెక్ట్స్ అంటారు. ఎఫెక్ట్స్ ఆర్ ఫిల్టర్స్ అంటారు. ఈ ఫిల్టర్స్లో మీరు ఎప్పుడైనా సరే ట్రెండింగ్ పిక్ చేశారనుకోండి వీటిలో కూడా మనకు ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా. అంటే ఇప్పుడు ఎంత ఎందుకు ఇక్కడ ఎమోజీ పిక్చర్ ఉంది మార్వల్ ఉంది వీటి మీద ఎక్కువగా ఆ వీడియోస్ ఈ ఎఫెక్ట్లు యూజ్ చేసి ఎక్కువగా వీడియోస్ చేస్తారనుకుంటే ఆ కేటగిరీలో మీది వైరల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఆటోమేటిక్గా మీకు అనేది ఒక మీకు ఆటోమేటిక్గా వ్యూస్ అనేవి పెరుగుతాయి. ఆ వ్యూస్ అనేవి పెరిగితే ఆటోమేటిక్గా మీకు ఫాలోవర్స్ రావడానికి చాలా ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నేను ఆల్రెడీ ఒక అంటే ఇవే కాకుండా ఇక్కడ ట్రెండింగ్లో ఇక్కడ ఒక ట్రెండింగ్ సెక్షన్ ఉంటుంది. ఈ ట్రెండింగ్లోనే మనం ఏమైనా చేశారనుకోండి స్ప్లిట్ స్క్రీన్ యాపిల్ ఐఫోన్ లాక్లు లేకపోతే ఎప్పుడైనా ఏమైనా నార్మల్ వీడియో చేసినప్పుడు సన్సెట్ ల్యాంప్స్ కానీ లేకపోతే స్ట్రీట్ లైఫ్ కానీ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. వీటిలో ఏమైనా అప్లై చేశారనుకోండి వీటిలో కూడా వీటి వల్ల కూడా మనకి ర్యాంక్ అవ్వడానికి లేకపోతే మన వీడియో ట్రెండ్ అవ్వడానికి చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూసిన ఆల్రెడీ నేను వీటిలో ఆటలోనే నేను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మార్వల్ కానీ బెస్ట్ పిక్చర్ కానీ లేకపోతే సెల్ఫీకి సంబంధించినవి కానీ ఈ ట్రెండింగ్లోనే ఏదైనా ఒక పిక్ అయితే లవ్ మీ యూ మీ కానీ హాట్నెస్ 2.0 ఇలాంటి ఒక ఇదే సెలెక్ట్ చేశాను అనుకోండి. అంటే ఇది ఇలా సెలెక్ట్ చేసేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోగానే మన స్క్రీన్ మీద క్లిక్ చేయగానే కిందకు వచ్చేస్తుంది. ఇలా మీరు ఎప్పుడైనా బ్రైట్నెస్ పెంచుకోవాలంటే బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. లేకపోతే ఒక స్ప్లిట్లు అంటే ఒక 3-4 క్లిప్పింగ్స్ కావాలంటే 3-4 క్లిప్పింగ్స్లో ఒకే దానిలో సెట్ చేసుకోవచ్చు. టైమర్ సెట్ చేసుకోవాలంటే టైమర్ సింబల్ కూడా ఉంది. టైమర్ సింబల్ మీద క్లిక్ చేస్తే చూసారా ఎంత टाइमर सिंबल्स कूडा उंदी सर 30 सेकंड्स इक्कड कूडा एडजस्ट चेसुकोवच्चु मीरू इला क्लिक चेसुकुन्न तर्वात मीरू एं चेस्तारंटे जस्ट इक्कड चूसारा मध्यलो ऑलरेडी 3 स्टार्स उन्नायि कदा दानि किंद ऑलरेडी मन एदैते एफेक्ट वाडामो आ एफेक्ट इक्कड किंद रासि उंदी चूसारा हॉटनेस ऑलरेडी इप्पुडु मन ई मिडिल लो उन्नदानि क्लिक चेयाలి टच चेसेसि ఇలా పట్టుకోగానే మనమైతే మన రీల్ అనేది స్టార్ట్ అయిపోతుంటది స్టార్ట్ ఎన్ని సెకండ్స్ కావాలంటే అన్ని సెకండ్స్ ఇలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఎన్ని సెకండ్స్ కాస్త మన రీల్ అయితే అన్ని సెకండ్స్ అయితే అవుతాయి ఆల్రెడీ 60 సెకండ్స్ అంటే 1 మినిట్ ని ఆల్రెడీ పెట్టాను కాబట్టి ఆల్రెడీ 1 మినిట్ కి సంబంధించిన వీడియో అయితే మనకి లోడ్ అవుతది లేకపోతే వద్దు అనుకుంటే జస్ట్ రిమూవ్ చేసుకోవచ్చు మనం ఎంత కాస్త అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు టైమర్ లో యూస్ చేసుకోవచ్చు లేకపోతే రీల్ తీస్తున్నప్పుడైనా మనం యూస్ చేసుకోవచ్చు లేకపోతే మనకి చాలు ఆల్రెడీ 30 సెకండ్స్ చాలు అనుకున్నప్పుడు ఏం చేస్తాం 30 సెకండ్స్ దగ్గర క్లిక్ చేసేసి మనం ఇలాగా ఆప్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా ప్రివ్యూ అని వచ్చింది ప్రివ్యూ దగ్గర క్లిక్ చేయగానే ఏట వస్తుంది చూసారా మనం ఏదైతే చేసామో ఆ వీడియో అయితే ఇక్కడ వస్తూ ఉంటుంది ప్రివ్యూ దగ్గర ఇక్కడ ప్రివ్యూ దగ్గర మనం ఏదైతే వీడియో చేసింది ఇక్కడ నేను ఆల్రెడీ బ్లాక్ స్క్రీనే కాబట్టి అక్కడ ఏముండదు పెద్దగా ఆ బ్లాక్ స్క్రీన్ దగ్గర అలా నేను ప్రెజెంట్ చేసింది అదే కాబట్టి ఇంకా అక్కడ ఏముండదు కాబట్టి ఆ బ్లాక్ స్క్రీనే ఉంటుంది ఇక్కడ కూడా మీరు అంటే ఆ మ్యూజిక్ సెక్షన్ మీరు ఏదైనా అది మ్యూజిక్ నచ్చలేదు అనుకుంటే ఇక్కడ మ్యూజిక్లోకి వెళ్ళి ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు ఇలా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు ఇక్కడ యాడ్ అవుతుంది కెమెరా ఆడియో మీరు ఒకవేళ కెమెరాతో ఏదైనా మామూలుగా ఆడియో చేశారనుకోండి ఇక్కడ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా అంటే మీరు ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ చూసారా ఈ మ్యూజిక్లో మనం ఏంటంటే కిమ్ మినాజ్ అని ఒక సాంగ్ని యాడ్ చేసాం కదా ఆ సాంగ్స్లో కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా ఎఫెక్ట్స్ ఉంటాయి అవి ఇంకా ప్రతిదీ చాలా చేయొచ్చు అంటే మీరు ఒకటి కెమెరాలో మీరు ఒక ఆడియో సాంగ్ అంటే కెమెరా ముందు ఒకటి చేసేసి ఇక్కడ కూడా లోపల అంటే రీల్స్లోకి వచ్చేసి అప్లోడ్ చేసుకుని కూడా చేంజ్ చేసుకోవచ్చు లేకపోతే కెమెరా ముందు రీల్ చేసేసి ఇక్కడ ఆ వీడియోని అయితే మ్యూట్ చేసుకొని లేకపోతే దాన్ని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు దాన్ని లేకపోతే మనం కెమెరాతో చేసిందని తగ్గించుకొని ఇది పెంచుకోవచ్చు లేకపోతే ఇది తగ్గించుకొని ఇది పెంచుకోవచ్చు అంటే మనం ఫోన్ వాల్యూమ్ పెంచుకోవచ్చు లేకపోతే కెమెరా వాల్యూమ్ అయినా పెంచుకోవచ్చు అంటే ఆడిచ్చే మ్యూజిక్ వాల్యూమ్ అయినా తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే పెంచుకుంటాం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం కెమెరాతో వచ్చిన ఆడియోని తగ్గించేసి మన సాంగ్ వాల్యూమ్ని అయితే పెంచుకుంటాం పెంచుకున్న తర్వాత ఓకే ఇలా దాని మీద టిక్ చేయగానే అయిపోతుంటాయి లేకపోతే మీరు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకోవచ్చు ఇక్కడ చూసారా వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకోవచ్చు ఏదైనా దానికి లేకపోతే ఆపాలనుకుని ఆపవచ్చు డన్ చేసేసాం ఇక్కడ మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే ఆ వీడియో మీద ఏదైనా లెటరింగ్ యాడ్ చేయొచ్చు అంటే లెటరింగ్ కూడా యాడ్ చేయొచ్చు చూసారా ఇక్కడ లెటరింగ్ ఎలా యాడ్ చేస్తున్నాం ఇలాగ లెటరింగ్ కూడా యాడ్ చేయొచ్చు ఎవర్స్ గౌతమ్ అని చూసారా ఇలా లేకపోతే ఏదే డిఫరెంట్ లెటరింగ్స్ కూడా యాడ్ చేయొచ్చు టెక్ గురు గౌతమ్ కానీ ఇలాగ డిఫరెంట్ లెటరింగ్స్ అయితే యాడ్ చేయొచ్చు మన ఏ వీడియో అయితే చేస్తున్నా ఆ వీడియో మీద లెటరింగ్ కూడా యాడ్ చేసేసి ఇలాగ యాడ్ చేసి డన్ క్లిక్ చేసాం అనుకుని ఎక్కడ అడ్జస్ట్ చేసుకుని అంటే మన లోగో టైప్ లోగో లాగా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్నాక మనం ఏం చేస్తాం మొత్తం ఇక్కడ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడ కూడా మన ఎడిటింగ్లో కూడా ఇక్కడ కూడా ఛాన్సెస్ ఉంది ఒక వీడియో చేసేసి ఇక్కడ కూడా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే కంటిన్యూ కొట్టేస్తే డన్ అని క్లిక్ చేసేసి నెక్స్ట్ దగ్గర క్లిక్ చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నెక్స్ట్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇది హైలైట్ సెక్షన్ ఏంటంటే ఇక్కడ ట్యాగ్ కానీ నేమ్స్ కానీ ఏమైనా ఇవ్వచ్చు ఇక్కడ ఏం చేస్తా ఆల్రెడీ హాయ్ అని చెప్పేసేసి హాయ్ టెక్ గురు TCH టెక్ గురు అని పెట్టేసేసి ఇక్కడ నేమ్స్ ఇచ్చుకోవాలి ఈ వీడియో అయితే ఇది బ్లాక్గా ఉంది కాబట్టి బ్లాక్ సంబంధించిన BLACK బ్లాక్ సంబంధించిన ట్యాగ్స్ అనేవి ఇచ్చుకోవాలి బ్లాక్ చూసారా బ్లాక్ ట్యాగ్స్ కానీ లేకపోతే బ్లాక్ అంటే దాని రిలేటెడ్ ట్యాగ్స్ ఎక్కువగా ఇవ్వాలి ఎప్పుడైనా సరే మనం ఏ వీడియో చేసినా సరే మనం దాని రిలేటెడ్ ట్యాగ్స్ ఇస్తేనే అది ఆ సెక్షన్లో ఆ కేటగిరీలో ఎక్కువగా రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి దాంతోపాటు ఎక్కువగా వ్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ చూసారా మన అంటే దాని రిలేటెడ్ ట్యాగ్స్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అది ఫుడ్ అయితే ఫుడ్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ రిలేటెడ్ స్టోరీస్ స్వీట్ అయితే స్వీట్ ఇన్స్టాగ్రామ్ అనేది ఆల్రెడీ కామన్గా ఇస్తాం ఇది రీల్ కాబట్టి రీల్స్ సంబంధించిన ట్యాగ్స్ ఇస్తాం రీల్స్ వైరల్ రీల్స్ లేకపోతే ట్రెండింగ్ రీల్స్ అలా డిఫరెంట్ రీల్స్ అయితే ట్రెండింగ్ అనేది ఇస్తాము లేకపోతే వైరల్ ఇస్తాము అంటే మనం వైరల్ ఇలాంటివి అంటే ఇలాంటి రీల్స్ ఇలాంటి ట్యాగ్స్ ఇవ్వడం వల్ల ఎక్కువగా మన వీడియో అనేది వైరల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చి ఇలా ట్యాగ్స్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ కవర్ అనేది క్లిక్ చేస్తాం ఇక్కడ కవర్ అంటే ఇది ఒక మెయిన్ది ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకో ఇక్కడైతే మీకు ఆప్షన్ ఉంది యాడ్ గ్యాలరీ ఫ్రమ్ అంటే మనం గ్యాలరీ నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మీరే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదంతా బ్లాక్దే కాబట్టి ఇక్కడ మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు గ్యాలరీ నుంచి యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇక్కడే కావాలంటే పిక్ చేసుకోవచ్చు ఇలా పిక్ చేసుకున్న తర్వాత డన్ అని క్లిక్ చేస్తాను డన్ అని క్లిక్ చేసిన తర్వాత ట్యాగ్స్ అనేవి ఇవ్వాలి. ఇది నా అకౌంట్ కాబట్టి ఏం చేసుకుంటాం, గౌతమ్ అని చెప్పేసి నా అకౌంట్కి ఇచ్చుకుంటాం. ఇలా ఎక్కడ గౌతమ్ నా అకౌంట్కి ట్యాగ్ ఇచ్చుకోవాలి. లేకపోతే మీరు ఎవరికైనా ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకు కూడా ట్యాగ్ చేసుకోవచ్చు. ఇలా ట్యాగ్ చేసుకొని మీరు ఇలా లొకేషన్ ఇచ్చుకుంటే లొకేషన్ కానీ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇలాగా డిఫరెంట్ సెలక్షన్స్ ఆ లొకేషన్లో మీద ట్రెండ్ అవ్వాలంటే ట్రెండ్ అవుతుంది. అలా లొకేషన్లు ఇచ్చుకొని మనం ఏం చేస్తాం, షేర్ కొట్టేస్తే ఆటోమేటిక్గా మన వీడియో అయితే షేర్ అయితే అయిపోతుంటుంది. ఇలాగ షేర్ అని క్లిక్, ఇక్కడ షేర్ దగ్గర క్లిక్ చేస్తే లేకపోతే షేర్ అని చేస్తే షేర్లోకి వెళ్ళిపోతుంది. లేకపోతే మీరు సేవ్ డ్రాఫ్ట్స్ అని పెడితే సేవ్ డ్రాఫ్ట్స్ దగ్గర అయితే సేవ్ అయిపోతుంది, అంటే డ్రాఫ్ట్స్లోకి వెళ్ళిపోయి ఉండిపోతుంటుంది. ఒకవేళ షేర్ చేశారనుకుంటే అది ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోయి మీ దానిలోకి వచ్చేస్తుంటుంది. ఈ విధంగా అయితే మన వీడియోని ఏదైనా సరే ఒక వీడియోని అయితే వైరల్ చేయొచ్చు. అంటే ఒక వీడియోకి వైరల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అకౌంట్ కూడా మన డైలీగా కాంటెంట్ అనేది అప్లోడ్ చేయాలి. డైలీగా పోస్టులు చేయడం, డైలీగా రీల్స్ అప్లోడ్ చేయడం కానీ, అంటే ఆ రీల్స్లో కూడా అలాంటివి ట్రెండింగ్ మ్యూజిక్స్ కానీ ట్రెండింగ్ ఎఫెక్ట్స్ కానీ వాడేసి వాటిని మనం యాడ్ చేసి మంచి ట్యాగ్స్ ఇచ్చుకొని ఆ ట్యాగ్స్ బట్టి మంచిగా పబ్లిష్ చేస్తే ఆటోమేటిక్గా మన వీడియో అనేది ఆయా కేటగిరీలో అయితే వైరల్ అవుతుంది. ఈ విధంగా అయితే ఏదైనా వీడియో అయితే వైరల్ చేయొచ్చు ఫ్రెండ్స్. మన మ్యూజిక్ సెక్షన్ అయినా సరే ఇలాగ సేమ్ ప్రాసెస్, మ్యూజిక్లోకి వెళ్ళిపోయి మ్యూజిక్లో కూడా ఒక ట్రెండింగ్ మ్యూజిక్ని యాడ్ చేసుకుంటూ ఒక ఆ సెక్షన్లో అయితే మనం మంచి పిక్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో అయితే వైరల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.